విశాఖ స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని వామపక్ష నేతలు నిరసన తెలిపారు. జీవీఎంసీ గేటు ముందు బైఠాయించి స్టీల్ ప్లాంట్ను ఆదుకోవాలని నినాదాలు చేశారు. ముడి పదార్థం సరఫరా, వర్కింగ్ క్యాపిటల్ ఇచ్చేలా జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానం చేసి కేంద్ర ఉక్కు శాఖ మంత్రికి నివేదిక పంపాలని డిమాండ్ చేశారు. 24వ తారీఖున జరిగేటువంటి కౌన్సిల్ సమావేశంలో మీరు ఒక తీర్మానం పెట్టి మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు ఇద్దరు, అట్లాగే 6 ఫ్లోర్ లీడర్స్ ఉన్నారు, అందరూ కూడా కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి, కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి కుమారస్వామి గారికి కూడా జీవీఎంసీ తరఫున ఒక డెలిగేషన్ తీసుకెళ్లి దీన్ని చేయిలో విలీనం చేయమని చెప్పి కోరదామని ఒక ఎజెండాను ప్రతిపాదించమని చెప్పి గౌరవ మేయర్ గారికి ఇచ్చినట్లయితే ఈ రోజు వరకు కూడా దాన్ని ఎజెండాలో పొందుపరుస్తున్నట్టు ఆమె చెప్పలేదు. కనుక మా డిమాండ్ ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని సెయిల్లో కలపాలి, 5,000 కోట్ల రూపాయలు వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలి, అట్లాగే ఏంటంటే ఈ రోజు వరకు ఉన్నటువంటి బ్యాంకు రుణాలకు సంబంధించి మారిటోరియం ప్రకటించాలనేటువంటి ఈ 3 డిమాండ్లతో కూడా కౌన్సిల్లో తీర్మానం చేసి మమ్మల్ని డెలిగేషన్ ని తీసుకెళ్ళడానికి తీర్మానం 24వ తారీఖున ప్రవేశపెట్టాలని చెప్పి కోరుతూ ఈరోజు ఈ మెయిన్ గేట్ వద్ద మా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ కార్పొరేటర్లో కూడా ఈ ధర్నాని చేయటం అనేది జరుగుతుందండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మూతబడిపోతే ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తే విశాఖపట్నం అనేటువంటిది నాశనం అవుతుంది. అందువల్ల దీన్ని కాపాడండి, కావాలని కుట్రతో దీన్ని మూసివేసి దీన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారాలుగా మార్చే అమ్మాయినటువంటి ప్రతిపాదనలన్నీ కూడా విరమించాలనేటువంటి మేము కోరుతూ ఉన్నాము.